హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరాయిత యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రెండు తోటలు చూపిస్తాను. రెండు ఒకే రోజు నాటిన మొక్కలు, అలాగే సేమ్ వాటికి ఫస్ట్ దఫా ఫర్టిలైజర్ చేయడం జరిగింది. దానికి రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది. ఇటు సైడ్ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. రెండు ఒకే రకమైన నేలలు, అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఏ మందులు వాడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, అలాగే ఎలాంటి మందులు వాడుకోవాలి, ఫస్ట్ స్ప్రేకి ఎలాంటి మందులు వాడుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్ వేసుకోవాలనేది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ తోటను చూస్తున్నారు కదా, దీనికి సైడ్ బ్రాంచెస్ కానీ ఇవన్నీ గమనించండి ఒకసారి. ఇప్పుడు ఇది 40 రోజుల మొక్క. మీరు ఒకసారి సైడ్ బ్రాంచెస్ గమనించినట్లు, లేదా స్టెమ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ గమనించినట్లయితే మీకు ఎలా ఉంది ఈ తోట మొత్తం చూపెట్టి ఒకసారి చూడండి. 40 రోజుల మొక్క, ఎక్కడ కూడా స్టెమ్ అనేది తక్కువ ఉండడం, అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది తక్కువ ఉండడం లేదు కదా. ఇది దీనికి యాజ్ ఇస్గా ఇది వేరే ఫార్మ్, అది పక్కనే ఉన్న ల్యాండ్ మీరు దీన్ని చూడండి. పక్కనే ఉన్న ఈ ల్యాండ్ని కూడా చూసారు కదా మీరు. టోటల్గా అబ్జర్వ్ చేయండి, చైన్ అనేది ఏ విధంగా ఉందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇటు చూడండి, ఈ మొక్కలు అనేవి ఏ విధంగా ఉన్నాయో క్లారిటీ వస్తుంది కదా, వచ్చింది కదా. అయితే దీనికి వాడిన ఎరువుల యాజమాన్యం కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమే. దీనికి ఏమో 20/13 సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ 60 బస్తా యూరియా వేయడం జరిగింది ఒక ఎకరానికి. టోటల్గా 20 కేజీల సఫలా గోల్డ్, అలాగే ఒక 50 కేజీల 20/13, దాంతోపాటుగా ఒక 25 కేజీల హ్యూమిక్ అది యూరియా. దానికి వాడింది వచ్చేసి 28/28 50 కేజీలు యూరియా ఒక బస్తా, దాంతోపాటుగా ఒక ఇదో గ్రానల్స్ వేసారంట తెలియదు, అవి వేశారు. ఫస్ట్ దఫా పట్లేదు, రెండు ఇద్దరు ఒకటే సరే వేశారు. అడుగు పై మందులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మోనో ల్యాన్సర్ గోల్డ్ ప్లాంట్ బూస్టర్ మూడు కొట్టడం జరిగింది. వీళ్ళ ట్రాక్టర్తోటే కొట్టారు, ఈ చైన్ అయిన ట్రాక్టర్తోటే దానికి కూడా స్ప్రే చేశారు. ఒకే రోజు స్ప్రే చేశారు. దీనికి మోనో ల్యాన్సర్ గోల్డ్ ఎస్పేటు ప్లాంట్ బూస్టర్ ఈ మూడు కలిపి దీనికి స్ప్రే చేయడం జరిగింది. ఫస్ట్ స్ప్రేగా దీనికి స్ప్రే చేసి ఈ రోజుకి 10 రోజులు 30 రోజు స్ప్రే చేయడం జరిగింది. దీనికి సైడ్ బ్రాంచెస్ అనేది గ్రోతింగ్ అనేది ఈ విధంగా ఉంది ప్రజెంట్. దానికి మోనో ఎస్పేటు దాంతోపాటుగా ఒక బయట మార్కెట్లో దొరికే ఒక న్యూట్రియంట్ కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది. తర్వాత 5 రోజులకు వీళ్ళు ఎటువంటి స్ప్రే చేయలేదు. తర్వాత 5 రోజులకు దోమ పోలేదని చెప్పేసి మళ్ళీ దాంట్లో థైమోమీథాక్సిమ్ ప్లస్ ఇంకోటి మనకు ఫేమస్ బ్రాండ్ మైక్రోన్యూట్రియంట్ ఫర్టిలైజర్ వాడడం జరిగింది. అయినా కూడా డిఫరెన్స్ అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకసారి. మీకు నాణ్యమైన మంచి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు యువరాయిత టీమ్ని కన్సల్టెంట్ చేయండి. లార్జ్ అమౌంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పెయిడ్ కన్సల్టెంట్ ఉంది. మీ చిన్న చిత్తక రైతులకైతే 100% మేము ఎటువంటి హెల్ప్ అయినా కావాలన్నా చేస్తాము. ఎప్పుడైనా సరే పంట ఫోటో పెట్టి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మమ్మల్ని అడిగినట్లయితే మేము ఖచ్చితంగా మీకు 100% కన్సల్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు దగ్గరకు వచ్చి కన్సల్టెంట్ ఇవ్వాలన్నా సరే, మీరు లేదంటే మొబైల్ ద్వారా కన్సల్టెంట్ తీసుకోవాలనుకున్నా కదా, ఖచ్చితమైన కన్సల్టెంట్ ఉంటుంది. మన కన్సల్టెంట్స్లో మాత్రం 100% నాణ్యమైన పంట తీయడానికి, పత్తిలో మినిమం 10 క్వింటాల పైన దిగుబడి తీయడానికి 100% మేము సజెషన్స్ ఇస్తాము. పూర్తి వివరాల కోసం తెలుగు యువరాయిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. జై హింద్, జై జవాన్.